నమస్కారము హెయిర్ లాస్ జుట్టు ఊడిపోవడం కామన్ ప్రాబ్లం ఎవరిని అడిగినా చెప్తారు అందరికీ ఉన్న ప్రాబ్లమే దీని గురించి నేను ఒక వీడియో చేశాను హెయిర్ లాస్ గురించి జుట్టు ఊడిపోవడాన్ని ఎలా ఆపాలనేసి ఆ వీడియో లక్షలలో వ్యూయర్షిప్ ఉంది ఇట్లా పైనే ఉంది వ్యూయర్షిప్ సో ఆ వీడియో మీరు మళ్ళీ ఒకసారి సెర్చ్ చేసి చూడొచ్చు దేవికా భట్నగర్ హెయిర్ లాస్ అని సెర్చ్ చేయండి మీకు యూట్యూబ్లో దొరికిపోతుంది సరే ఈరోజు వీడియోలో నేను మీకు చెప్పబోయేది ఒక అమెజింగ్ ఆయిల్ ఒక మంచి ఆయిల్ చాలా మంచి రిజల్ట్ ఇస్తుంది హెయిర్ ఊడిపోవడానికి సో ఈ ఆయిల్ నేను జనరల్గా ప్రిపేర్ చేస్తూ ఉంటాను సో మీ అందరితో కూడా షేర్ చేసుకోవాలని వీడియో చేస్తున్నాను ఒక్కసారి మనము ఒక నలుగురు అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ ఉన్న చోట ఎప్పుడైతే మనము హెయిర్ లాస్ అనే టాపిక్ జనరల్గా వదిలేం అనుకోండి గంటలు గంటలు మాట్లాడతారు వాళ్ళందరికీ ప్రాబ్లమ్స్ ఎవరికి చూసినా ప్రాబ్లమ్స్ ఎవరు ఒప్పుకుంటారో నాకే మాత్రం ప్రాబ్లం లేదని కామన్ ప్రాబ్లం సో కాబట్టి ఈ ప్రాబ్లం నుంచి బయటపడడానికి ఈ ఆయిల్ చాలా బాగా యూజ్ అవుతుంది ఈ ఆయిల్ని మీకు ప్రిపేర్ చేసి చూపిస్తాను సరే కిచెన్లోకి వెళ్ళిపోదామా ఓకే చలో ఈ ఆయిల్ కోసం నేనేం తీసుకున్నానంటే ఫస్ట్ ఒక ఉల్లిగడ్డ పెద్ద ఉల్లిగడ్డ తీసుకున్నాను మంచి స్ట్రాంగ్గా ఉన్నది మంచి క్వాలిటీ తీసుకోండి అండ్ ఒక గుప్పెడు కర్రీ లీవ్స్ కరిపత్త లీవ్స్ కరిపత్త ఆకులు తీసుకున్నాను ఒక పదిహేను వెల్లుల్లి రెంబలు తీసుకున్నాను ఈ మూడు ఐటమ్స్ దీని ప్రాపర్టీస్ చెప్తాను చూడండి ఉల్లిగడ్డ ఏంటంటే మనకి వైటమిన్ బి ఉంటుంది దీంట్లో ఇది బాగా సల్ఫర్ బాగా ఉంటుంది ఈ సల్ఫర్ ఏంటంటే హెయిర్ ఊడిపోవడాన్ని ఈ చిట్లు రావడాన్ని ఇవన్నీ ఆపేస్తుంటుంది దీంట్లో యాంటీ బ్యాక్టీరియల్ యాంటీఫంగల్ ప్రాపర్టీస్ కూడా బాగా ఉంటాయి ఇది మన తల మీద ఉన్న ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉంటే కనుక స్కాల్ప్ మీద ఆ ఇన్ఫెక్షన్ నివారిస్తుంది డాండ్రఫ్కి అయితే చాలా చక్కగా పనిచేస్తుంది డాండ్రఫ్ ఉన్న వాళ్ళకి అండ్ తొందరగా హెయిర్ గ్రే అవుతుంది చూడండి దానికి కూడా ఉపయోగపడుతుంది ఇది ఉల్లిపాయ లక్షణాలు ఇక కర్రీ ల్యూస్ కరివేపాకు అంటారా దీంట్లో మెండుగా ఉంటుంది వైటమిన్ బి ఈ వైటమిన్ బి అనేది హెయిర్ గ్రోత్కి బాగా ఉపయోగపడుతుంది ఇంకొకటి ఇది దీనివల్ల ఏంటంటే స్కాల్ప్లో మంచిగా మసాజ్ చేసిన చేయడం వలన బ్లడ్ ప్రెషర్ కూడా బాగా పెరుగుతుంది ఇక నెక్స్ట్ గార్లిక్ వెల్లుల్లిపాయలు వెల్లుల్లిపాయల్లో అయితే కనుక మైక్రోబియల్ ప్రాపర్టీస్ బాగా ఉంటాయి అదేంటంటే జర్మ్స్ బ్యాక్టీరియా ఉంటుంది చూడండి తలలో అవన్నీ చంపేస్తుంది అండ్ దీంట్లో వైటమిన్ సి చాలా బాగా ఉంటుంది సో అది హెల్ హెయిర్ గ్రోత్కి బాగా ఉపయోగపడుతుంది సో కాబట్టి మనం ఈ మూడు తీసుకున్నాం తీసుకున్న ఫస్ట్ ఏం చేస్తున్నాను ఉల్లిపాయలను కట్ చేసి ఇలా పీసెస్గా చేసి పెట్టుకున్నాను తర్వాత ఉల్లిపాయ ముక్కలు కరివేపాకు అండ్ వెల్లుల్లి ఈ మూడు మిక్సీలో వేసి చక్కగా తిప్పేయండి చిన్న మిక్సీ తీసుకున్నాను చూడండి ఇక్కడ నేను సో మనకి వాటర్ కూడా యాడ్ చేయాల్సిన అవసరం లేదు ఏమి వాటర్ యాడ్ చేయకుండా జస్ట్ మిక్సీలో తిప్పేయడమే తిప్పేస్తే మనకి మంచి పేస్ట్ తయారైంది ఈ పేస్ట్ తీసి పక్కన పెట్టుకోండి తర్వాత ఏం చేస్తారంటే ఒక కప్పు మస్టర్డ్ ఆయిల్ తీసుకోండి మస్టర్డ్ ఆయిల్ అంటే ఆవ నూనె అండ్ ఒక కప్పు కోకోనట్ నూనె కొబ్బరి నూనె ఆవ నూనె ఒక కప్పు అండ్ కొబ్బరి నూనె ఒక కప్పు మంచి క్వాలిటీ తీసుకోండి నేనైతే పతాంజలి స్టోర్స్లో మనకి ఈ ఆవ నూనె దొరుకుతుంది మస్టర్డ్ ఆయిల్ అదే తీసుకుంటాను నేను అక్కడి నుంచి తెచ్చుకున్నాను మంచి క్వాలిటీ దొరుకుతుంది అది వన్ కప్ ఇది వన్ కప్ అది రెండు తీసి పెట్టుకోండి తర్వాత ఏం చేస్తామంటే ఒక కడాయి తీసుకోండి ఐరన్ది కానీ లేకపోతే అల్యూమినియంది కానీ ఆ కడాయిలో మనం ఇంతకుముందు చేసుకున్నాం కదా పేస్ట్ ఉల్లిపాయ కరివేపాకు అండ్ వెల్లుల్లి ఈ పేస్టు దాంట్లో వేయండి వేసినాక ఈ ఆయిల్ రెండు ఆయిల్ మస్టర్డ్ ఆయిల్ కోకోనట్ ఆయిల్ ఈ రెండు ఆయిల్స్ దాంట్లో పోసేయండి ఆయిల్స్ పోసి ఈ రెండు ఆయిల్స్ పోసాక అంతా తిప్పేసి చక్కగా ఒక నాలుగైదు నిమిషాలు లో ఫ్లేమ్లోనే చక్కగా బాయిల్ అవనియండి పెద్దగా మంట పెట్టకూడదు చిన్న లో ఫ్లేమ్లోనే మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి అది నాలుగైదు నిమిషాలు అయినాక మరుగుతూ ఉంటుంది చూడండి అంటే ఇది రెడీ అనమాట ఇల్లంతా గుమగుమ వాసనలు వచ్చేస్తాయి అందరూ సంతోషపడతారు అబ్బో ఏం చేస్తున్నారు ఇంట్లో అనేసి మంచి వాసన వస్తుంది ఆయిల్ చేసినప్పుడైతే సరే మనకి ఆయిల్ రెడీ అయిపోయింది దీన్ని ఏం చేస్తారంటే మంట తీసేసి గ్యాస్ మంట కూల్గా అదే చల్లగా అయ్యేటట్టు వదిలేయండి ఫ్యాన్ కింద పెట్టడం నీళ్ళల్లో పెట్టడం ఏమక్కర్లేదు అలా విట్టు రూమ్ టెంపరేచర్ నార్మల్గా చల్లగా వినేండి దాని తర్వాత ఏం చేస్తారంటే దీన్ని స్ట్రెయిన్ చేయడానికి వడగట్టడానికి నేను ఒక సన్నటి క్లా క్లాత్ తీసుకున్నాను ఒక పల్చటి వస్త్రం తీసుకొని దాంట్లో ఈ మిశ్రమాన్ని అంతా వేసి గట్టిగా పిండిస్తాను పిండేస్తే ఎయిటీ టు నైంటీ పర్సెంట్ ఆయిల్ చక్కగా వచ్చేస్తుంది మనకి ఆ పిపి పడేయడమే పిప్పి కావాలంటే మనము హెన్నా అయినా పెట్టుకున్నప్పుడు ఆ హెన్నాలో పే దీన్ని వాడుకోవచ్చు దీన్ని ఇది మంచి మంచిదే కాబట్టి సో దీన్ని వడగట్టేసి ఆయిల్ ఇలా మనకు బయటకు వచ్చేస్తుంది ఈ ఆయిల్లో వైటమిన్ ఈ క్యాప్సిల్స్ బయట దొరుకుతాయి ఈ మూడు మూడు క్యాప్సిల్స్ దాన్ని కట్ చేసి ఆయిల్ మాత్రమే వేయండి వైటమిన్ ఈ క్యా నేను ఇక్కడ క్లిప్పింగ్ మిస్ అయింది కానీ వేయండి మీరు నేనైతే వేసాను తర్వాత సో వైటమిన్ ఈ క్యాప్సిల్స్ మూడేయండి కలిపేసేయండి మొత్తము ఆయిల్ మనకి రెడీ దీన్ని ఎలా స్టోర్ చేయాలంటారా ఏదైనా గ్లాస్ కంటైనర్ తీసుకోండి గ్లాస్ దాంట్లోనే స్టోర్ చేయండి గ్లాస్ కంటైనర్ తీసుకొని దాంట్లో ట్రాన్స్ఫర్ చేసి పెట్టుకోండి మూత గట్టిగా టై ఎయిర్ టైట్ కంటైనర్ పెట్టి ఫ్రిడ్జ్లో నార్మల్ ఎక్కడైనా ఫ్రిడ్జ్లో ఎక్కడైనా పెట్టుకోండి దాన్ని వాడడం ఎలా అంటారా ఎప్పుడు వాడాలో అప్పుడు ఒక రెండు మూడు గంటలు బయట తీసి పెట్టుకొని నార్మల్ అయిపోతుంది అది మనము ఏదైనా బౌల్లో వేడి నీళ్ళు తీసుకొని దాంట్లో చిన్న బౌల్లో ఆయిల్ వేసి అట్లా పెట్టి అలా వేడి చేయండి డైరెక్ట్గా మనము ఫ్లేమ్ మీద అయితే వేడి చేయొద్దు దాంట్లో ప్రాపర్టీస్ అన్నీ పోతాయి కాబట్టి డైరెక్ట్ హీట్ వద్దు ఇట్లా ఇండైరెక్ట్గా మనం కొంచెం హీట్ చేసి దాన్ని మనం స్కాల్ప్కి స్కాల్ప్కి మాత్రమే మెల్లగా స్లోగా ఇలా రబ్ చేయండి ఇలా అప్లై చేయండి గుర్తుపెట్టుకోండి ఎప్పుడన్నా జోరు జోరుగా గట్టి గట్టిగా మునివేళ్లతోటి లేకపోతే నెయిల్స్ తోటి రుద్దకూడదు అది హెయిర్కి డ్యామేజ్ అవుతుంది కాబట్టి ఇలా అప్లై చేసి అట్లీస్ట్ ఒక మూడు నాలుగు గంటలు హెయిర్ని అలా వదిలేయండి ఆయిల్ అప్లై చేశాక తర్వాత ఏదైనా మైల్డ్ షాంపూతోటి స్నానం చేయండి తలస్నానం వీలైతే రాత్రే అప్లై చేసుకోండి ఇది పొద్దున్న లేచి తలస్నానం చేయండి పడిపోయిందేముంది సో కాబట్టి ఇట్లా ఆయిల్ని అప్లై చేసి మంచి ఆయిల్ అండి ఇది మీరు ఒక్కసారి చేసి పెట్టుకుంటే మీకు అట్లీస్ట్ ఒక టూ మంత్స్ వన్ టూ మంత్స్ ఈజీగా వస్తుంది ఆయిల్ వీక్లీ వన్సే అప్లై చేస్తారు కాబట్టి సో ఇది అప్లై చేసి పెట్టుకోండి మంచి హెయిర్ ఆయిల్ ఇంట్లో ఉన్న ఐటమ్స్తోనే చేసాం కాబట్టి దెర్ ఇస్ నథింగ్ హామ్ ఆల్ ది ప్రాపర్టీస్ మనం ఏదైతే వాడేమో అన్నీ మంచి మంచివే సో హెయిర్ గ్రోత్కి బాగా యూజ్ అవుతుంది ఒక టూ త్రీ మంత్స్లో మీకు మంచి రిజల్ట్స్ వస్తాయి కొంచెం వెయిట్ చేసి దీన్ని సరిగ్గా అప్లై చేసి నేను చెప్పినట్టుగా వాడి డెఫినెట్లీ మంచి రిజల్ట్స్ అయితే మీకు వస్తాయి వచ్చినప్పుడు కింద కామెంట్ బాక్స్లో తప్పకుండా రాయండి ఎలా వచ్చింది ఈవెన్ ఆయిల్ ప్రిపేర్ చేసిన వెంటనే కూడా రాయండి చేశాం మేడం ఎట్లా ఇలా ఉంది అలా ఉంది అని చెప్పేసి ఐ ఫీల్ వెరీ హ్యాపీ సో మరి ఒక కొత్త వీడియోతో మీ ముందు ఉంటాను అప్పటిదాకా కీప్ స్మైలింగ్ కీప్ షైనింగ్ చక్కగా హ్యాపీగా ఉండండి టేక్ కేర్ గుడ్ లక్